నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే, ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు సాయి శ్రీ అన్నపూర్ణ ఎన్ఆర్ఐ పేరెంట్స్ కమ్యూనిటీ హైదరాబాద్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం కవిటి టౌన్ లో ప్రభుత్వ పాఠశాల నందు నాడు నేడు ఫేజ్ 2 నందు 2,16,00,000 రూపాయలతో 18 అదనపు తరగతి గదులు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లా జడ్పీటీసీ చైర్మన్ విజయసాయి రాజు గారు పాల్గొన్నారు. చైర్పర్సన్ మాట్లాడుతూ, కవిటి మండలం నుండి ఎన్నికైన నేను నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని, అలాగే విద్యార్థులకు తగిన సలహాలు ఇస్తూ 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల్లో ప్రథమ ర్యాంకు సాధించిన వారికి 10,000 రూపాయలు తన వంతు ప్రోత్సాహాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కవిటి మేజర్ పంచాయతీ సర్పంచ్ పూడి లక్ష్మణరావు, క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్మన్ నత్తు రామారావు, మండల ఎంపీపీ చైర్పర్సన్ కడియాల పద్మప్రకాష్, నరేష్ కుమార్ అగర్వాల్, కవిటి నుండి ఎన్నికైన 1, 2, 3 ఎంపీటీసీ సభ్యులు, పాఠశాల కమిటీ అధ్యక్షులు, ఎంఈఓ, ఎండీఓ, మహిళా సంఘాలు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, అధికార అనధికార సభ్యులు పాల్గొన్నారు. నేను ఇక్కడ నుంచే జడ్పీటీసీ అయ్యాను కాబట్టి నా సొంత మండలంలో నుంచి మీలో నుంచి ఒకరికి వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కాబట్టి దానికోసం మీరు అందరూ కృషి చేస్తూ బై డిసెంబర్ 10th క్లాస్ పిల్లలు యూ షుడ్ కంప్లీట్ యువర్ సిలబస్. జాన్ కల్లా ఫస్ట్ డివిజన్ అయిపోవాలి, ఫెబ్ కల్లా సెకండ్ డివిజన్ అయిపోతే మీకు మంచిగా మంచి మార్క్స్ వస్తాయి. మీరు జిల్లాలోనే కాదు స్టేట్లో కూడా మంచి భవిష్యత్తు రావాలి, మంచిగా స్కోర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. నేనే మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ నానా, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎందుకు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు అంటే మళ్ళీ ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారే గ్లోబల్ లాంగ్వేజ్ అని చెప్పింది. గ్లోబల్ అంటే తెలుసా, ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఇంగ్లీష్లో మాట్లాడతారు, మన తెలుగు ఇక్కడే మాట్లాడుకుంటాం అవునా. మనం ఢిల్లీలో ఎటో వెళ్తే అక్కడ హిందీ ఇంగ్లీషే, ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఎవరితో నాడు నేడు ప్రారంభోత్సవంలో భాగంగా సుమారు 2,18,00,000 రూపాయలు అదనపు భవనాలు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులు జిల్లా పరిషత్ చైర్మన్ విజయం గారికి, పెద్దలు మాజీ శాసనసభ్యులు పిఎస్ సాయిరాజు గారికి, అలాగే గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ పెద్దలు రామారావు గారికి, మాజీ శాసనసభ్యులు రావు గారికి, అలాగే పెద్దలు క్షమించారు సాయిరాజు గారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలకు, ఉపాధ్యాయ సిబ్బందికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమం దయచేసిన పెద్దలందరికీ, పత్రికే మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, ఎక్కువసేపు మాట్లాడే అవకాశం లేదు ఎందుకంటే ఎండల పిల్లలు ఉన్నారు. రెండే రెండు విషయాలు మననే అలంకరించిన వేడుకను అలంకరించిన ఇతర పెద్దలకు, అలాగే మా గ్రామ పెద్దలకు, మా గ్రామ నాతోటి సహచరులకు, నాతోటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అందరికీ నమస్కారం. అలాగే చిన్నారులకు నా ఆశిస్తుంది, చిన్నారుల తల్లిదండ్రులకు, వారి తరఫున వచ్చిన తల్లిదండ్రులకు అందరికీ నా తాలూకా నమస్కారాలు. ఈనాటి ఈ కార్యక్రమానికి ఒక చరిత్ర ఉంది. అది ఏంటంటే 1953లో మన పాఠశాల ఇక్కడ ప్రారంభించబడింది. 1953లో మొట్టమొదటిగా నియోజకవర్గంలో 2-2 విద్యాసాల జిల్లా పరిషత్ వచ్చినప్పుడు బెండి కోరమన్న గారి ఆధ్వర్యంలో, మా బెండి కోరమన్న అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా, జిల్లా బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ పాఠశాలకు మనకు మంజూరు చేయబడింది. అప్పుడు ఇక్కడ మాకు మాజీ సర్పంచ్ గంగాలం దశరథరామూర్తి నాయుడు గారు, అతను స్ఫూర్తితోటి గంగాలం పట్టారామయ్య గారి స్ఫూర్తితోటి, అలాగే ఇతర గ్రామ పెద్దలందరూ అన్ని కుల సంఘాలతో కలిపి ఇక్కడ ఈ పాఠశాల స్థాపించబడింది.